హాయ్ హలో ఫ్రెండ్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ డెబ్ప్ యూట్యూబ్ ఛానల్ మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి నేను మీ ఫ్రెండ్ రాజు మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది నిన్న వీడియో రికార్డ్ చేయడం కావాలన్నమాట అండ్ నీ హో నిన్న యాక్షన్ చూస్తే కనుక సైడ్ వేస్ నేరోగానే ఉండడం జరిగింది అయితే నిన్న నైట్ ఒక ఈవెంట్ జరిగింది మీకు తెలుసు కదా న్యూఎస్ ఫెడరల్ ఈవెంట్ అనమాట అండి సో పాజిబుల్ రేట్ కట్స్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో ఒక ట్వంటీ ఫైవ్ బేసిక్స్ పాయింట్స్ ఉండే అవకాశం ఉందన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట ఇన్ఫ్లేషన్ అయితే కొంచెం కంట్రోల్లో ఉంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అండి బట్ కానీ స్టిల్ సో మళ్ళీ తర్వాత డేటా బట్టి చూసి డెసిషన్ తీసుకుంటామని చెప్పినట్టుగా సో నేను చెప్పడం జరిగింది అనమాట అండి సో దాని తర్వాత యూఎస్ మార్కెట్స్ నిన్న పాజిటివ్గా క్లోజ్ అయినాయి అనమాట అండి సో అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉండడం వల్ల ఆ సెంటిమెంట్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయినాయి బట్ కానీ ఏదైతే లెవెల్ మనం డిస్కస్ చేస్తూ వచ్చామో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి అదే లెవెల్ దగ్గర సో మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ టెస్టింగ్ దట్ లెవెల్ అనమాట అండి సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దట్ ఈస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సైకలాజికల్ మార్క్ అనమాట అండి సో వాట్ ఎవర్ ఇట్ మే బీ వన్ అదర్ డే అనమాట అండి అన్ అనదర్ న్యూ లైఫ్ టైమ్ హై ఇరవై ఐదు వేల డెబ్బై ఎనిమిది రైట్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ అనేది న్యూ లైఫ్ టై హై హై అనమాట అండి సో ఈ మధ్యకాలంలో మనం డిస్కస్ చేస్తా ఉన్నా రెగ్యులర్లీ డైలీ ఇట్ ఈస్ మేకింగ్ న్యూ లైఫ్ టైమ్ హై సో నిఫ్టీ ఇస్ మేకింగ్ న్యూ లైఫ్ టైమ్ హై ఎవ్రీ డే రైట్ ఫర్ లాస్ట్ ఫ్యూ డేస్ అనమాట అండి మీరు చూడొచ్చు అనమాట అండి సో లాస్ట్ మంత్లో చాలా నెంబర్ ఆఫ్ డేస్లో న్యూ హైర్ రిజిస్టర్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేసాం రైట్ అండ్ ఆర్ఎస్ఐ మంత్లీ టైం ఫ్రేమ్లో స్టిల్ మెయింటైనింగ్ అరౌండ్ అబౌ ఎయిటీ వన్ సో సీ అందువల్ల ఏంటంటే పెద్ద మూమెంట్ రావట్లేదు అన్నమాట అండి వచ్చినా కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ లాగా వస్తుంది కొంచెం సైడ్ వేస్గా వెళ్తుంది చక్కగా ఎఫ్ఐఎస్ మాత్రం సెల్లింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఈరోజు డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి సో ఈరోజు డేటా చూడాలి సో ఈరోజు ఏం చేశారో యా లెటర్ రైట్ ఓ ఈ ఈరోజు కొంచెం టూ థౌజండ్ క్రోర్స్ బై చేయడం జరిగిందనమాట అండి అయితే డిఏఎస్ నామినల్గా సెల్లింగ్ అనేది చేయడం జరిగింది సో నథింగ్ స్పెసిఫిక్ అనమాట అయితే డి ఎఫ్ఐఎస్ బై సెల్లింగ్ ఆపి కొంచెం బయింగ్ అనేది చేయడం జరిగిందనమాట అండి అండ్ కమింగ్ టు అడ్వాన్స్ ఎక్లైన బ్యాలెన్స్డ్గా ఉందనమాట అండి నిఫ్టీ ఫిఫ్టీలో బట్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో చూసారు కదా కొంచెం వీక్నెస్ అనేది మనకు కనిపించింది అనమాట అండి సో అండ్ రిజల్ట్స్ సీజన్ కూడా సో సో ఫార్ సో గుడ్ అనమాట అండి రిజల్ట్స్ అన్నీ కూడా సో బాగానే సో కంపెనీస్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట అండి సో చాలా కంపెనీస్ యొక్క సో గైడెన్స్ కానీ రిజల్ట్స్గా ఏవైతే ఉన్నాయో బాగానే రావడం జరిగిందనమాట సో అదాని రిజల్ట్స్ స్కిప్ ఐ డోంట్ వాంట్ టు షేర్ రైట్ ఓకే సన్ ఫార్మా రిజల్ట్ మీరు చూస్తే కనుక రైట్ సో మీరు చూడొచ్చు అనమాట అండి ఒక ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఇక్కడ ప్యాంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది రైట్ సో ఆదిత్య బిర్లా క్యాపిటల్ రైట్ సో బాగానే రావడం జరిగిందనమాట అండి సో ఓవరాల్గా సో రిజల్ట్స్ ఏవైతే కంపెనీస్ ఇస్తున్నాయో అవి బాగానే రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి కోల్ ఇండియా ప్యాంట్ అది ఇంప్రూవ్మెంట్ బాగానే ఉందనమాట అండి రైట్ ఓకే సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఓకే ఇంప్రూవ్మెంట్ ఇస్ దేర్ అండ్ పిఎస్ కంట్రోల్లో ఉన్నాయి ఓకే సో ఇలా చాలా కంపెనీస్ మీరు చూడొచ్చు అనమాట అండి టాటా స్టీల్ కొంచెం ఫ్యాట్ ఇంప్రూవ్ అయింది రెవెన్యూ తగ్గినా కూడా ఫ్యాట్ బాగా ఇవ్వడం జరిగిందనమాట అండి జేకే లక్ష్మి సిమెంట్ ఓకే సో పాజిటివ్గానే ఉందనమాట అండి కొంచెం తగ్గినాయి ప్రాఫిట్స్ రైట్ సో ఇలా మీరు ఇండివిజువల్ స్టాక్స్ మీరు ఎఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీరు యూ కెన్ గో త్రూ అనమాట అండి స్టాక్స్ ఎర్నింగ్స్ అవి మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ వాటి యొక్క ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయనేది ఎప్పటికప్పుడు చూసుకోవడం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని బట్టి ఒకవేళ మీరు ఫిటల్ ఇఫ్ యూర్ ఆర్ రాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పటికప్పుడు కూడా ఎర్నింగ్ ట్రాజెక్టర్ ఎలా ఉంది గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ గైడెన్స్ ఎలా ఉంది రైట్ సో అవి ట్రాక్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా అవసరం అనమాట అండి అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ మీరు చూస్తే కనుక సో సెక్టర్స్ మీరు చూడొచ్చు అనమాట అండి సో ఆల్మోస్ట్ గ్రీన్లో ఇన్ఫ్రా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ తప్ప మేజర్ మిగతా అన్నీ కూడా రెడ్లోనే ఉండడం జరిగింది దట్ ఈజ్ మీడియా రియాలిటీ పిఎస్యూ బ్యాంక్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అన్ని ఇండస్ట్రీస్ కూడా ఆటో ఇవన్నీ కూడా రెడ్లోనే ట్రేడ్ అవ్వడం అండి సో నెగిటివ్గా సెక్టర్స్ అన్నీ ఉండడం జరిగింది ఎందుకంటే మనం చూసాం కదా సెల్లింగ్ ప్రెజర్ అనమాట అండి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వన్స్ అగేన్ హండ్రెడ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ నా స్టాక్ గ్లోబల్ ఇండస్ట్రీస్లో చూస్తే కనుక నా స్టాక్ చార్ట్లో ఒక త్రీ పర్సెంట్ వండర్ఫుల్ మూవ్ అనేది నిన్న మనం చూసామన్నమాట అండి సో మీరు చూస్తే కనుక యూ స్పెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో హండ్రెడ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అండి ఇది చాలా కాలంగా డైలీ టైం ఫ్రేమ్ మనం చూస్తూ వస్తున్నాం కదా సో ఇట్ యాక్స్ యాజ్ అ డీసెంట్ సపోర్ట్ ఒకవేళ టూ హండ్రెడ్ పిరిడ్ అంటే ఓకే సో మీకు తెలుసు కదండి దట్ ఈస్ మేజర్ సపోర్ట్ కింద మనం చూడాలన్నమాట అండి రైట్ సో వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూస్తే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి ట్వంటీ పీరియడ్ ఇంకా ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుంది అనమాట అండి సో దట్ అంటే వీఆర్ ఇన్ అప్ ట్రెండ్ బుల్ మార్కెట్లో ఉంది యూఎస్ మార్కెట్ కూడా అనేది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో మధ్య మధ్యలో చిన్న డైమ్ వైజ్ ప్రైజ్ వైజ్ కరెక్షన్స్ అని వస్తూ ఉంటాయి కదా రైట్ సో ఇక్కడ ఒక చిన్న డబల్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ విచ్ ఈజ్ ఇండికేటింగ్ సమ్ స్ట్రెంత్ అనమాట అండి సో అది ఈరోజు కంటిన్యూ అవుతుందా లేదా ఓన్లీ షార్ట్ డ్రిన్ న్యూస్ వల్ల అనేది విల్ కమ్ టు సీ అనమాట అండి అయితే యూరోప్ డాక్స్ మాత్రం కొంచెం రైట్ సో మీరు చూడొచ్చు అనమాట అన్ని కొన్ని న్యూస్ అవి కూడా మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ లైక్ యూరోపియన్ కంట్రీస్లో కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ అవి కూడా రేట్ కట్స్ అవన్నీ కూడా దే ఆర్ రెడీ ఫర్ దట్ అనమాట కొన్ని బ్యాంక్స్ ఆల్రెడీ దే స్టార్టెడ్ ఇంప్లిమెంట్టింగ్ ఈవెన్ ట్వంటీ ట్వంటీ తర్వాత సో ఫర్ ద ఫస్ట్ టైం రేట్ కట్ అనేది కొన్ని బ్యాంక్స్ చేయడం జరిగింది అనమాట సెంట్రల్ బ్యాంక్స్ ఓకే సో అందువల్ల ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్ ఉంది ఇన్ఫ్లేషన్ అంతా ఓకే అవుతుంది అంతా బాగుంది ఇంకేమి ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడే మార్కెట్లో ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే బుల్ మార్కెట్ క్లైమ్స్ ద వాల్ ఆఫ్ వర్ అంటారు అనమాట ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని అధిగమిస్తా బుల్ మార్కెట్ మనకి పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేశాం కదా ఆల్ ఈజ్ వెల్ అంతా బాగుంది స్మూత్గా ఉంది అనుకున్నప్పుడు మొట్టికాయలు పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అనమాట అండి అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రైట్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మాత్రం ఫర్ లాస్ట్ ఫ్యూ డేస్ నేను అబ్జర్వ్ చేసింది ఇట్ ఈస్ సెల్లర్ మార్కెట్ అండి క్లియర్ కట్గా ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళకే ఎక్కువ ఫేవరబుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి అంటే ఫాలోఅప్ మూస్ రావట్లేదు కొంత షార్ట్ లివ్డ్ అనమాట ఈవెన్ ఇది ఎనీ ఫాలో అప్ మూవ్ వచ్చింది వెరీ షార్ట్ లివ్డ్ అనమాట అండి గత వారం రోజుల్లో ఎస్పెషల్లీ మీరు చూస్తే కనుక బయ్యర్ నేను ఉంటాడే బయ్యర్గా నేను చేస్తూ ఉంటాను అనమాట అండి బట్ బయ్యర్గా బెనిఫి ప్రాఫిట్స్ రావట్లేదు అనమాట అండి లాస్లు అన్నీ వస్తున్నాయి అంటే ఓన్లీ ఈ ఒక్క రోజు మాత్రం ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్ అది వీడియో కూడా నేను చేయడం జరిగింది కదా సో అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ మూవ్ అసలు బ్యాంక్ నిఫ్టీలో అండి సో మీరు చూడొచ్చు అనమాట ఇట్స్ ఎ కన్సల్టేషన్ జోన్ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లెవెల్ అండి నేను చాలా నుంచి మీకు చెప్తున్నాను కదండి వన్స్ అగైన్ అదే కన్సల్టేషన్ జోన్ దగ్గర నుంచి ఈరోజు గ్యాప్ అప్ వచ్చి కొంచెం ఫాలో అప్ వచ్చిందనమాట అండి సో ఫిఫ్టీ వన్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చి లోయర్ హై లోయర్ లోటి ప్రైజ్ మళ్ళీ అగైన్ పుల్డ్ బ్యాక్ డౌన్ టు దిస్ కన్సల్టేషన్ జోన్ అనమాట రైట్ సో ఓవరాల్గా ఈ జోన్ దాటినంత వరకు ట్రెండింగ్ మూవ్ అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అనమాట అండి సో ట్రెండింగ్ వచ్చే ఛాన్స్ లేదు ప్రస్తుతానికైతే ఇన్సైడ్ బార్స్ అంటాం అనమాట అండి సో క్యాండిల్ అయితే ఎన్ఆర్ సెవెన్ ఎన్ఆర్ ఫైవ్ అని కూడా కాన్సెప్ట్ ఉంటుంది అనమాట అండి నేరో రేంజ్ ఫైవ్ నేరో రేంజ్ సెవెన్ అని చెప్పి ఆల్రెడీ వన్ టూ త్రీ క్యాండిల్స్ ఎన్ఆర్ త్రీ ఫార్మేషన్ ఇక్కడ అవ్వడం జరిగిందనమాట అండి సో ఏదైతే ఆ క్యాండిల్ మీరు ట్వంటీ నైన్త్ చూసారో దాని రేంజ్లోనే ఆల్రెడీ త్రీ డేస్ రైట్ సో అంటే వి మే ఎక్స్పెక్ట్ సూన్ ట్రెండింగ్ మూవ్ అనమాట అండి సో చాలా వరకు ఇలా కన్సల్టేషన్ అవుతుందంటే అలాగే చెప్పి ఇమీడియట్గా మూడు రోజులకు నాలుగు రోజులు వస్తుందని లేదు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెప్ పది ఒక రెండు వారాలు ఆల్మోస్ట్ మార్కెట్ టెస్ట్ చేయడం జరిగింది మన పేషెన్సీని సో రియల్గా ఏ విధమైన ట్రెండ్ లేకుండా ఇంట్రాడే మూమెంట్స్ కూడా లేకుండా ఒక్కొక్కసారి ఉంటుంది అనమాట తర్వాత ఇలా ట్రెండింగ్ మూవ్స్ అనేవి సడన్గా రావడం అనేది జరుగుతుంటుంది ఫ్రెండ్స్ ఓకే సో అందువల్ల ఏంటంటే సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ ఎవరైనా ఒకవేళ ఆప్షన్ బయ్యర్స్ అది ఉంటే కనుక బట్ బీయింగ్ ఏ సెల్లర్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఏవైతున్నాయి అందులో అయితే మంచి బెనిఫిట్స్ వచ్చాయనమాట అండి ఎందుకంటే అదే రేంజ్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా డికే అనేది సాఫ్ట్గా వస్తుంది సో వీ కెన్ బుక్ ప్రాఫిట్స్ అనమాట రైట్ బట్ బీయింగ్ బయ్యర్ ఒకవేళ మీరు బయ్యర్ అయితే మాత్రం చాలా టఫ్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి కరెంట్ మార్కెట్లో ఆప్షన్ బయ్యర్కి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నమాట ఎస్పెషల్ ఇంట్రాడే ప్లేయర్స్ అయితే కనుక ఖచ్చితంగా సో సైడ్ వేస్ మార్కెట్లో కన్సల్టేషన్ అనేది మనం విట్నెస్ చేస్తున్నాం అనమాట రైట్ అండ్ చూద్దాం సెబీ నుంచి ఎలాంటి న్యూస్ వస్తుంది ఏంటో చూద్దాం సెబీ ఆల్రెడీ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది సో మెయిన్ గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ సైజ్ పెంచడం కానివ్వండి ఫుల్ మార్జిన్ తీసుకోవడం కానివ్వండి ఇలా కొన్ని కొన్ని ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో ఏవైతే లైక్ లాస్ అవుతున్నారు నో డౌట్ బట్ కానీ సో ఎవరైతే ప్రాఫిట్ అవుతున్నారో విల్ బీన్ ట్రబుల్ అనమాట ఎందుకంటే దీన్ని ఒక కెరీర్ కింద టేకప్ చేసి దీన్ని ఒక రైట్ ఎవరైతే ఫుల్ టైమ్ లాగా చేసుకుంటున్నారో విల్ బీన్ ట్రబుల్ అనమాట ఇప్పుడు ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ షిఫ్ట్ అయ్యారండి వేరే ప్రొఫెషన్ నుంచి ఇందులోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది కదా సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా ఏదైతే లెవరేజ్ యాక్చువల్గా దాని మీద నెంబర్ ఆఫ్ రిటర్న్స్ మనీ గ్రో అవడానికి ఆ లెవరేజ్ అనేదే లెవర్ అదే యాక్చువల్గా ఫంక్షనింగ్ అనేది ఆ లెవరేజ్ వల్లే మనకి కైండ్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేయగలుగుతాం బట్ ఆ హెడ్జ్ అంటాం అనమాట ఆ హెడ్జ్ ఏదైతే ఉందో అది కిల్ చేసేయడానికి ఇప్పుడు ప్రపోజల్స్ పంపించారు బట్ ఏమవుతుందో చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్ మార్కెట్ ఈజ్ టేకింగ్ డిఫరెంట్ షేప్ అనమాట అంటే ఖచ్చితంగా దాన్ని బట్టి అకార్డింగ్లీ వీ హ్యావ్ టు మాడిఫై అవర్ స్ట్రాటజీస్ వీ హ్యావ్ టు రైట్ సో దాన్ని బట్టి మనం మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అండి సో కొత్తగా ఎలా చేయాలనేది కొత్త రూల్స్ ప్రకారం పాత బ్యాక్ టెస్ట్ చేసిన ఇవన్నీ కూడా దే మే గో ఫర్ టాస్ అనమాట అండి ఏవైతే మీరు ఒక స్ట్రాటజీ చేశారు బ్యాక్ టెస్ట్ చేశారు బట్ కానీ దట్ గోస్ రైట్ సో ఇప్పుడు ఈ కొత్త రూల్కి ఫ్యూచర్లో లిక్విడిటీ ఎలా ఉంటుంది ఏంటనే దాన్ని బట్టి కంప్లీట్గా పిక్చర్ చేంజ్ అయిపోబోతుంది అనమాట అండి బట్ చూద్దాం ఎంతవరకు ఇది ఇంప్లిమెంట్ అది ఒకవేళ ఇది కంప్లీట్గా యాజ్ ఇఫ్ సెబీ సజెషన్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే బ్రోకింగ్ ఇండస్ట్రీ మటాష్ అండి రైట్ సో బ్రోకింగ్ ఇండస్ట్రీ అనేది చాలా స్ట్రగుల్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అండి బట్ అది అంతవరకు జరుగుద్దో విల్ వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సి యూ ఆల్ బాయ్